ఏంటండి మీ డ్రీమ్ ఏంటి అంటే పర్టికులర్లీ ఒక మంచి యాక్టర్ అవుదాం లేకపోతే మంచి హీరో అవుదాం మూవీస్లో మంచి యాక్టర్ యాక్టర్ అంతే మేబీ ఇట్ మేబీ సీరియల్స్ ఆర్ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ హీరో విల్లన్ ఇట్స్ బ్రదర్ రోల్స్ ఎనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ నా దృష్టిలో యాక్టర్ కంప్లీట్ యాక్టర్ ఇఫ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ హీరోతారు నెక్స్ట్ స్టేజ్ సో ఒక కంప్లీట్ యాక్టర్ అవ్వాలి అంటే అన్నీ చేయాలి అప్పుడే వాడు హీరో అంటారు సో ఐ ఐ బికమ్ బికమ్ టు కంప్లీట్ ఇంకా చేయాలి నేర్చుకోవాలి చాలా ఉన్నాయి ఫ్యూచర్ ప్లానింగ్ మ్యారేజ్ అంతా లేదు ఇంకా ఇంకా వన్ ఇయర్ తర్వాత ప్రపోజల్స్ వస్తున్నాయా ప్రెసెంట్ అయితే అమ్మాయిని చూడట్లేదు ఆపేసారు అంటే అంతకు ముందే ఏమన్నా చూసారా సెట్ అవ్వలేదండి చూసారు బట్ సెట్ అవ్వలేదు ఓకే ఫీల్డ్ అంటేనే ఎవరు అమ్మలు రారండి అయ్యో ఎందుకు అలా అనుకుంటారు యాక్చువల్లీ నేను ఫ్రాంక్ గా చెప్తాను నాకు మూడు సంవత్సరాలు వచ్చాయి ఒకప్పుడు ఆ ముగ్గురికి ఆ సాఫ్ట్‌వేర్ జాబ్ లే కావాలంట అమ్మలి అంటే ఇప్పుడు అలా కోసం నేను చేసే పని మాన్ దొబ్బి నేను మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ పోవాలా వెళ్ళవమ్మ ఇంకొన్ని చేసుకుంటారు దొరుకుతారు నాకేం పర్లేదు నాకేం పోలేదు వచ్చేవాళ్ళు నాకు వస్తారు రాసి పెట్టి ఉన్నారు వస్తారు అంటే ఇక్కడ మామూలుగా ప్రపోజల్స్ అవి అమ్మాయిల సైడ్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా అంటే సీరియల్ హీరోస్ అనగానే క్రేజ్ ఉంటుంది చాలా మందికి ఆ రకంగా ఏమైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా ఇప్పుడు క్రేజ్ ఉంటుంది టీవీలో కనిపిస్తాను కాబట్టి క్రేజ్ ఉంటుంది ఆడు టీవీకి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలి పక్కన భర్తగా అవసరం లేదు ఎవరికి ఎవరికి అవసరం లేదు అంత ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కృష్ణనగర్లో మధురా నగర్ కాలనీలో ఇల్లు ట్రెంట్కి వెళ్తే మీరు ఆర్టిస్ట్ అంటే మేము ఇవ్వమండి అంటారు తెలుసా అంటే నీకు ఎంటర్టైన్మెంట్ కావడానికి మాత్రం నువ్వు టీవీ పెట్టుకుని ఆడిని చూసి నవ్వుతావా చప్పట్లు కొడతావా ఆడికి ఇల్లు ఇవ్వా ఆడ మనిషి కదా నాకు ఇలాంటివన్నీ చాలా చిరాగా అనమాట ఒకరోజు ఓనర్ని కృష్ణానగర్లో అనుకుంటా మధురా నగర్లో నన్ను ఆడితే ఆర్టిస్ట్ ఇవ్వము అనే ఓ పని చెప్పి మీ దగ్గరికి పోయిన దూకి చచ్చిపోను అని చెప్పిన ఏ పోరా ఐ వోంట్ కేర్ ఇంకా అసలు అలాంటి అలాంటి వాళ్ళు ఉన్నారండి జనరేషన్లో ఇప్పుడు పెళ్ళి నేను నన్ను చూసి వచ్చేవాళ్ళు నాకు కావాలి ఐ డోంట్ వాంట్ సీ దిస్ థింగ్ దిస్ ఈజ్ మై ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ వద్దు నా పర్సనల్ నేను చూడాలి కదా ఇప్పుడు నా పర్సనల్ చూసినా కానీ నా అంత ఈగోయిస్టిక్ నాకు కోపిస్తాడు ఈజీగా రాలేండి ఎందుకు నిదానంగా వస్తారు దానికి ఎందుకు పోనీ అంటే ఏమైనా ఒకవేళ మీకు తగ్గ కొంచెం దగ్గరలో ఉన్న అమ్మాయి ఏమన్నా మీకు దొరికి కొంచెం ఈ యాటిట్యూడ్ ఈ కోపం ఈగో కొంచెం తగ్గించుకుంటే తగ్గించుకుంటారు అమ్మ పోండి మళ్ళీ అంత ఓకే కొన్ని కొన్ని లైక్ వెరీ సైకిక్ అండ్ సాడిస్ట్ కానీ కొన్ని విషయాల్లో చాలా డివోషనల్ గా ఉంటాను ఎక్కువ సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు మీ టైం కి కావచ్చు మీ ఏమంటారు మీ మాటలకి ఎక్కడ ఒకలా ఇలా అలా మాట్లాడకుండా మీ తోనే మీరు మాట్లాడారు ఈవెన్ ఐ లైక్ డిట్ వెరీ మచ్ మీ యాటిట్యూడ్ ఇలానే కంటిన్యూ చేయండి అండ్ మీరు కోరుకున్న సక్సెస్ అవంతా కూడా మీకు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్